ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెన్ సీఈఓ ఎస్ రవికుమార్ ఆ కంపెనీ ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ బృందం జరిపిన చర్చలు ఫలించాయి కాగ్నిజెన్ తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది హైదరాబాద్ లో సుమారు పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కాగ్నిజెన్ ప్రకటించింది ఇరవై వేల మంది ఉద్యోగులుండేలా పది లక్షల చెదరపు అడుగుల స్థలంలో సెంటర్ను కాగ్నిజెన్ స్థాపించనుంది ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు ఈ నెల పదమూడు వరకు నామినేషన్ల దాఖలకు అవకాశం ఉంది పద్నాలుగున స్కృటీని పదహారున నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది ముప్పైనా పోలింగ్ నిర్వహిస్తారు సెప్టెంబర్ మూడున కౌంటింగ్ ఉంటుంది టీడీపీ పొలిట్ బ్యూరో గురువారం నాడు సమావేశం కానుంది పదవులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు కూటమి పార్టీల మధ్య పదవుల పంపకంపై ఇందులో చర్చించనున్నారు వారంలోగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయంపై ఇందులో చర్చించనున్నారు విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది ఏపీలో రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది కాకినాడ పోర్టు దగ్గర రెండు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు అధికారులు పోర్టు ద్వారా విదేశాలకు రేషన్ బియ్యం తరలిపోతుందన్న సమాచారంతో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు గంటలు ఎనిమిది శాఖల అధికారులు నిఘా తనిఖీలు చేయనున్నారు అవసరమైతే సిఐడి విచారణకు ఆదేశిస్తామని తెలిపారు మనోహర్ ఇప్పటికే రేషన్ బియ్యం ఉన్న పదకొండు గోదాములపై క్రిమినల్ కేసులు తెనాలిలో పానీపూరి వ్యాపారి మేఘావత్ చిరంజీవికి రాష్ట్రపతి ఆహ్వానం అందింది తెనాలి బాలాజీరావుపేట రైల్వే స్టేషన్ రోడ్ లో పానీపూరి బండి నడుపుతున్న మేఘావత్ చిరంజీవిని ఢిల్లీలో ఈ నెల పదిహేనున నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ముర్ము నుంచి ఆహ్వానం అందింది ఆహ్వాన పంపారు జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద వ్యాపార అభివృద్దికి రెండు పేల ఇరవై ఒకటిలో రూపాయల లోన్ బ్యాంక్ తీసుకుని రీపే చేశారు చిరంజీవి ఆ తర్వాత తీసుకున్నారు రుణాలు సక్రమంగా తిరిగి చెల్లించడంతో పాటు డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా నిర్వహించినందుకు ప్రోత్సాహకంగా తనకు ఈ ఆహ్వానం అందిందని సంతోషం వ్యక్తం చేశారు మేఘావత్ చిరంజీవి కేరళలోని వయనాడులో ప్రకృతి ప్రకోపానికి చనిపోయిన మృతుల సంఖ్య మూడు వందలు దాటింది అయితే మృతులను చాలా వరకు గుర్తించలేకపోతున్నారు వారికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు అక్కడి ప్రజలు గుర్తు తెలియని మృతదేహాలకు సామూహిక ఖననం చేస్తున్నారు కరోనా సమయంలో జరిపినట్లే అక్కడ పూడిక తీసి పాతి పెడుతున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్ లో కమలా దూకుడు కొనసాగుతోంది తాజా సర్వేలో ట్రంప్ కంటే కమలా హారిస్ ముందంజలో ఉన్నారు సీబీఎస్ న్యూస్ యూగవ్ సంస్థ విడుదల చేసిన పోల్ సర్వేలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ దే చేయని తేలింది కీలక రాష్ట్రాల్లో ట్రంప్ కంటే ముందంజలో కమలా ముందంజలో ఉన్నారని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పోటా పోటీ ఉంటుందని స్పష్టం చేసింది వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం వెండి ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పుత్తడి డెబ్బై వేల ఆరు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలుగా నమోదైంది కిలో వెండి తొంభై ఒక్క వేలు